చైనాలోని వుహాన్ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. బాహ్య ప్రపంచంలో కోవిడ్-19 వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్లోని కొందరు పరిశోధకులు అస్వస్థతకు గురైనట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్ అక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి ఇది మరింత బలం చేకూర్చింది. చైనా వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందన్న విషయంపై ఇటీవలే అణుశాస్త్రవేత్తల జర్నల్ బులెటిన్ ఓఆర్జీలో కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిల్లో వేటికి చైనా ఆధారాలు చూపించి ఖండించలేదు, కేవలం తమపై దుష్ప్రచారంగానే కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్ షీట్ లోని విషయాలు బయటకు రావడంతో మరోసారి చైనా పాత్రను ప్రశ్నిస్తున్నాయి. బాహ్య ప్రపంచంలో SARS-CoV-2 వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్ లోని కొంతమంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో కోవిడ్-19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న ఈ సమాచారం ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది. అత్యంత చాతుర్యంతో చాలా ఖచ్చితమైన సమాచారం వెల్లడించినట్లు కొందరు అధికారులు వాల్ స్ట్రీట్ తో పేర్కొన్నారు. కానీ వారు ఎందుకు జబ్బు పడ్డారో కారణం మాత్రం తెలియలేదని తెలిపారు. చైనాలోని వుహాన్లో 2019 డిసెంబర్ 8వ తేదీన తొలి SARS-CoV-2 కేసు నమోదైంది. కానీ చాలా మంది వైరాలజిస్టులు, అంటువ్యాధుల చికిత్సా నిపుణులు మాత్రం అది 2019 నవంబర్లోనే వుహాన్లో వ్యాపించి ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాక్స్, గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డుల్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వడం లేదు. వుహాన్లోని లెవెల్ 3 ల్యాబ్లో చాలా రక్షణ ఉంటుందని, అక్కడ కరోనా వైరస్లపై పనిచేస్తున్న ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వీరందరిలో ఇన్ఫ్లుయెంజా లక్షణాలు ఉన్నాయని గతేడాది మార్చిలో హర్సన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. వీరంతా ఒకే వారంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం కానీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడంగానే జరిగిందని, పరిశోధకులు జబ్బు పడడమే మొదటి క్లస్టర్ కావచ్చని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. పాంపియో గతంలో నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన ఎంతమంది జబ్బు పడ్డారో కూడా అంకెతో సహా చెప్పారు. ఈ కథనంపై వాల్ స్ట్రీట్ చైనా విదేశాంగ శాఖను వివరణ కోరగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ సమాధానం చెప్పింది. కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యే అవకాశం లేదని పేర్కొంది. అమెరికా ఈ ప్రచారాన్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. గతంలో కూడా చైనా ఈ వైరస్ తమ దేశంలో పుట్టలేదని, బయట నుంచి వచ్చిందని ప్రచారం చేసింది. ఒక దశలో అమెరికాలోని మేరీల్యాండ్ లో ఉన్న ఫోర్డ్ డెట్రిక్ సైనిక స్థావరంలోని ల్యాబ్ నుంచి వచ్చిందని కూడా ఆరోపించింది. ఈ ఏడాది జనవరిలో వుహాన్ ల్యాబ్ కొచ్చిన నిపుణుల బృందంతో బ్యాట్ ఉమెన్ గా పేరున్న షీ జెంగ్లీ మాట్లాడుతూ తమ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదని తెలిపారు. తమ సభ్యుల్లో ఇప్పటికీ కరోనా వైరస్ యాంటీబాడీలు లేవని పేర్కొన్నారు. కానీ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్ షీట్ మాత్రం షీ చెప్పిన మాటలు ఎంతవరకు నమ్మసక్యం అనే అంశంపై సందేహాలను వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ షీట్ లో చైనా ల్యాబుల్లో జరిగిన పలు ప్రమాదాలు, పిఎల్ఏతో కలిసి చేసిన పరిశోధనల్ని కూడా పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కోవిడ్ కేసుల్లో 92 మంది అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్యలో అస్వస్థతకు గురైనట్లు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది.